This is Rajee, back to my channel Job Icon. If you are watching my video for the first time, please subscribe my channel. Food truck business ki munduga kavalsindi right truck or commercial vehicle. Kottaga truck konalante minimum 7 to 8 lakhs variki investment cheyalsi vastundi. Investment tagginchalanukunte old truck tho kuda meer business ni start cheyochu. ఓల్డ్ ట్రక్ని చూస్ చేసుకునే ముందు ట్రక్ ఫిట్నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ రిసిప్ట్ అండ్ ఇన్సూరెన్స్ లాంటివి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే వెహికల్ ఏజ్ 5 ఇయర్స్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ రీజన్ వల్ల కొన్ని స్టేట్స్ 10 ఇయర్ ఏజ్డ్ కమర్షియల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తుంది. ఓల్డ్ వెహికల్స్ని న్యూ వెహికల్గా మార్చడానికి చేయాల్సిన పెయింటింగ్, డిజైనింగ్, మోడిఫికేషన్స్కి ఒక 1 లాక్ వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా ఒక ఓల్డ్ ట్రక్ వితౌట్ కిచెన్ ఎక్విప్మెంట్స్కి 5 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో నెక్స్ట్ ఈజ్ ఫర్ కిచెన్ ఐటమ్స్ అండ్ ఎక్విప్మెంట్స్. కిచెన్కి మెయిన్గా కావాల్సింది మైక్రోవేవ్, జ్యూసర్, మిక్సర్, ఫ్రీజర్, రెఫ్రిజరేటర్, గ్రిల్లర్, స్టీమర్, వర్కింగ్ టేబుల్స్, గ్యాస్, జనరేటర్ ఆర్ ఇన్వర్టర్స్. సో ఈ ఎక్విప్మెంట్స్కి ఒక 2 లాక్స్ వరకు ఖర్చు అవ్వచ్చు. మీరు ఓల్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలనుకుంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తగ్గొచ్చు, బట్ వారంటీ అనేది న్యూ ఎక్విప్మెంట్స్ పైనే ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి వారంటీ ఉండడం చాలా అవసరం. కిచెన్ ఎక్విప్మెంట్స్ కాకుండా కిచెన్ రా మెటీరియల్స్కి కూడా ఫస్ట్ మంత్లో అరౌండ్ 20 to 25,000 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. రా మెటీరియల్స్ అంటే వంటకి కావాల్సిన ఐటమ్స్ లైక్ ఆయిల్స్, స్పైసెస్, ఎట్సెట్రా. ఫస్ట్ వీక్లో సేల్స్ తక్కువే ఉండొచ్చు, సో క్వాంటిటీ కొంచెం తక్కువగా పెట్టుకుంటే రా మెటీరియల్స్ అనేవి కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినా రైట్ లొకేషన్ని చూస్ చేసుకుంటే మీ బిజినెస్ బాగా జరుగుతుంది. సిమిలర్ ఫుడ్ ఆర్ సేమ్ ఐడియాతో ఎక్కువగా ఫుడ్ ట్రక్స్ లేకుండా ఉండే ఏరియాని చూస్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అండ్ బ్యాచులర్స్ ఎక్కువగా ఉండే రద్దీ ప్లేసెస్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. విజిబిలిటీ బాగా ఉండే ప్లేస్లో ఫుడ్ ట్రక్ని పార్క్ చేసుకోవాలి, అప్పుడే మంచి బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ లేకుండా ఫుడ్ ట్రక్ రన్ చేయడం చాలా కష్టం. మ్యాక్సిమం 2 చెఫ్స్ అండ్ మెయింటెనెన్స్కి ఒక హెల్పర్ ఉండడం చాలా ముఖ్యం. చెఫ్కి 15 to 20,000 వరకు మరియు హెల్పర్కి ఒక 8,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, లైక్ డీజిల్, బిజినెస్ మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, బిల్డింగ్ మెషిన్, డస్ట్బిన్, ట్యాప్స్, వాటర్ అవుట్లెట్స్, టిష్యూస్, పేపర్స్, పేపర్ ప్లేట్స్, కప్స్, చైర్స్, మెన్యూ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ టు ఎక్స్పాండ్ బిజినెస్, ఎట్సెట్రా. ఇవన్నింటితో పాటు లైసెన్స్ అండ్ పర్మిషన్స్ కూడా ఇంపార్టెంట్. అందులో ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, NOC నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ RTO, NOC ఫ్రమ్ మున్సిపల్ కార్పొరేషన్, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ పర్మిషన్ అండ్ కిచెన్ ఇన్సూరెన్సెస్. ఈ పేపర్ వర్క్ అండ్ లైసెన్స్ వర్క్ కలిపి మొత్తంగా 50,000 వరకు అవుతుంది. సో ఇవన్నీ ప్యాకేజ్గా ప్రొవైడ్ చేసే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటే మీరు ఫుడ్ ట్రక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ ఇండియాలో ఓపెన్ చేయడానికి 10 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మరి రిటర్న్స్ ఎలా ఉంటాయంటే అది మీ ఫుడ్ అండ్ లొకేషన్ని డిపెండ్ అవుతుంది. మంచి ఏరియాలో పర్ డే 20K నుంచి 30K బిజినెస్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఫుడ్ ట్రక్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ పర్మిషన్ టాపిక్. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్స్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.